హలో ఫ్రెండ్స్ అందరికీ, నానిగారి హాయ్ నానా మూవీ. ఈ మూవీ రివ్యూ అయితే మాట్లాడదాం, అండ్ అలాగే స్టోరీ లైన్ ఏ విధంగా ఉందో కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నానిగారు వచ్చేసి దసరా మూవీలో ఎంత వైలెంట్గా కనిపించారో మనకి అందరం చూసాం. ఆ మూవీ కూడా హిట్ అయితే సాధించింది పాన్ ఇండియా వైజ్గా. ఇప్పుడు హాయ్ నానా మూవీ వచ్చేసి కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. ఈ మూవీలో కూతురు అండ్ అలాగే తండ్రి మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీ ఒకటి చూపించారు, అండ్ అలాగే లవ్ స్టోరీ చూపించారు, మళ్ళీ బ్రేకప్ స్టోరీ చూపించారు. వాళ్ళ అమ్మ ఎవరో కూడా చిన్నప్పటి నుంచి తన కూతురికి తెలియకుండా పెంచుతాడు నాని వచ్చేసి. తను ముంబైలో అయితే ఉంటాడు ఒక ఫోటోగ్రాఫర్గా. ఈ విధంగా అయితే స్టోరీ నడుస్తూ ఉంటుంది. నాని వచ్చేసి కొన్ని కథలు అయితే చెప్తూ ఉంటాడు తన కూతురికి. ఆ కథలు వచ్చేసి దాంట్లో హీరోగా నానిని అయితే ఊహించుకోమని చెప్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమైంది, తన పేరేంటి, తన కథ ఏంటి అని ఎప్పుడు అడిగినా సరే వాళ్ళ కూతురు నాని అయితే చెప్పడం అన్నమాట. ఒకరోజు సడన్గా తన కూతురు వచ్చేసి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది కథ చెప్పట్లేదని ఏడుస్తూ. అప్పుడే మనకైతే హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, మృణాల్ ఠాగూర్ది. అయితే తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అప్పుడే వచ్చేసి తను కాపాడుతుంది తన కూతుర్ని. దాంతో నాని వచ్చేసి అమ్మ కథ అని చెప్పి స్టోరీ అయితే చెప్తూ ఉంటాడు. అమ్మగలో క్యారెక్టర్ ఎవరిని ఊహించుకోవాలని అడగడంతో తిన్న అయితే ఊహించుకోని చెప్పి రుణాల్ ఠాగూర్ని చూపిస్తాడు. సాంగ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే. మూవీకి అయితే రేటింగ్ వచ్చేసి 5కి 3.5 ఇవ్వచ్చు. ఆ రేంజ్లో అయితే ఉంది మూవీ. ఎందుకంటే భయ్య కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి మూవీలో. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సరే క్లైమాక్స్ అండ్ అలాగే ఇంటర్వెల్ సీన్స్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పాలి. నాని గారు టోటల్గా ఈ మూవీలో దసరాలో ఎంత వైలెంట్గా కనిపించారో ఇందులో అంత ఎమోషనల్గా అయితే కనిపించారు. మామూలుగా కాదు, అసలు యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పాలి నాని గారిది. ఏడుస్తున్నప్పుడు ఎమోషన్ సీన్స్ వస్తాయి కదా భయ్య, ఆ యాక్టింగ్లో అయితే నాన్నగారు ఎరగదీశారు. అండ్ ఆ అమ్మాయి చిన్న పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది తన మదర్ క్యారెక్టర్ కోసం ఏడుస్తూ. అండ్ రుణాల్ ఠాగూర్ క్యారెక్టర్ కూడా బాగుంది పాటల కోసం, అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ కోసం అయితే రుణాల్ ఠాగూర్ని తీసుకున్నట్లయితే అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓడియమ్మ సాంగ్లు అయితే మనకి శృతి హాసన్ గారి ఎంట్రీ ఉంటుంది. తన మదర్ ఎందుకని విడిపోయింది నాన్న దగ్గర నుంచి, వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది అనేది స్టోరీ లాగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూపించారు. ఫస్ట్ మొత్తం స్లోగా ఉన్నా సరే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అండ్ అలాగే క్లైమాక్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి హాయ్ నానా మూవీలో. నాన్నగారు అయితే హిట్ కొట్టారని చెప్పొచ్చు ఈ మూవీతో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. కేసీ మూవీ రివ్యూస్ ఈ విధంగా అయితే మూవీ టాక్ ఉంది. రేపైతే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ గారిది రిలీజ్ అవుతుంది. ఈ రెండు మూవీస్లో ఇంకా ఏది తోపు కలెక్షన్స్ చేస్తుందో చూద్దాం. ఈ విధంగా అయితే హాయ్ నానా మూవీ రివ్యూ ఉంది. అక్కడక్కడ స్లోగా అనిపించిన మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగా హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది హాయ్ నానా మూవీ. నాని గారిది పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే.